భారత్ బంద్లో భాగంగా వికారాబాద్ జిల్లా పరిగి పట్టణంలోని కాంగ్రెస్ సిపిఎం టీడీపీ సిపిఐ వామపక్ష పార్టీల నాయకులు బస్ డిపో ముందు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. డిపోలకే పరిమితమైన ఆర్టీసీ బస్సులు పాక్షికంగా కొనసాగుతున్న బంద్కు భారీ బందోబస్తును పోలీసులు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వికారాబాద్ జిల్లా డీసీసీ అధ్యక్షుడు రామ్మోహన్ రెడ్డి, సిపిఎం నాయకులు వెంకటయ్య మాట్లాడుతూ, కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ప్రభుత్వ రంగ స్థలాలను ప్రైవేట్ పరం చేయడానికి ప్రయత్నిస్తున్నారని, 3 వ్యవసాయ నల్ల చట్టాలను వెంటనే రద్దు చేయాలని, రైతులు నడ్డి విరిచే విధంగా కేంద్ర ప్రభుత్వం 42 ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మడం సమంజసం కాదని మండిపడ్డారు. చట్టాలను వెంటనే